బీఆర్ఎస్ జేడిఎస్ల నడమ బంధం ఫ్రిజ్లకెళ్లిదీ తీసిన ఐస్ క్రీమ్ ఐస్క్రీం ఆగినంతసేపన్న కరిగిపోతున్నది కదా కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ల దిక్కు మర్రి కూడా చూడకుంటాయింది బీఆర్ఎస్ చాలా మంది కుమారస్వామి సార్కు మద్దతుగా బీఆర్ఎస్ జెండా పాతు అనుకున్నారు జేడిఎస్ పోటీ చేసే జాగాల్లో సీఎం కేసీఆర్ సారు బీఆర్ఎస్ పెద్దలు పోయి ప్రచారం కూడా చేస్తారని మాటలు కూడా వినబడ్డాయి కానీ అవన్నీ ఆశదోష ఆపడంవడాన్నట్టే తూచైపోయినాయి సారు జేడిఎస్ ను లైట్ తీసుకున్నట్టే కనిపిస్తుంది మున్గే పడవలేకి కర్ణాటకల ప్రయాణం చేస్తే మొదటికే మోసం వస్తదని జేడిఎస్ ను సారు దూరం పెట్టిందన్న పడుతుంది మరి జబ్బా జబ్బా రాసుకుని జాంజగిరి లేక తిరిగిన కేసీఆర్సార్కు కుమారస్వామికి ప్రస్తుతం ఉన్న కర్ణాటక రాజకీయాల పరిస్థితే ఇద్దరికి దూరం పెంచిందని చెప్తున్నారు పోయినసారి ఎలక్షన్లో ఉన్నట్టు జేడిఎస్ ఊపు లేకుండా పోయిందట జెడిఎస్ మున్గే పడవ అని కేసీఆర్ సార్కు అర్థమైందట అట్లనే కర్ణాటకల బీజేపీకి కాంగ్రెస్కి తగ్గఫర్ తగ్గ ఫర్ నడుస్తున్నది నెక్ టు నెక్ నువ్వా నేనా అన్నట్టు రెండు పార్టీలు తలబడుతున్నాయి మెజార్టీ సర్వేలన్నీ కొద్దిగా కాంగ్రెస్కే మొగ్గున్నదని చెప్తున్నాయి ఆ ముత్యమంత గ్యాప్ను కూడా నింపుకునేందుకు బీజేపీలు మస్తు తనలాడుతున్నారు ఒకవేళ హంగొచ్చినా ఆడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసుడు ఖాయమనే పడుతున్నది ఇసొంటి టైమ్లా అనవసరంగా జెడిఎస్ తోక పట్టుకుని ఈదితే మొదటికే మోసం రావచ్చని పెట్టిండట ఎందుకంటే కేసీఆర్ సారు బీజేపీ తోటి కొట్లాడుతుండు ముందుగాలా కేసీఆర్ ఎన్డీఏ యూపీఏ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నా తర్వాత మళ్ళా మనసు మార్చుకున్నాడు మొన్నట్లేక కాంగ్రెస్ మీద బాగా వ్యతిరేకత సూప్తలేడు ఓవరాల్ సర్వేలు చూస్తే కేంద్రంలో అధికారంలోకి వచ్చేది మళ్ళా బీజేపీనే అని చాలా సర్వేలు చెప్తున్నాయి ఈ టైంలో అటు బీజేపీతోటి ఇటు కాంగ్రెస్ తోటి వైరం పెంచుకుంటే ఒరిగేదేమీ లేదని సార్ అనుకుంటుండట అందుకనే బీజేపీని దెబ్బ కొట్టాలంటే పరోక్షంగా అయినా కాంగ్రెస్కు సాయపడక తప్పని పరిస్థితి ఉన్నది కేసీఆర్ సార్కు అందుకే కర్ణాటక ఎలక్షన్ల జోరికి సారు పోలేదని అనుకుంటుర్రు ఇక ఇదే టైంలో పార్టీకి మహారాష్ట్రలో పట్టు పెంచేదందుకు ఆయే ఎక్కువ దాస పెట్టిండు మరి చూడాలే సారు స్ట్రాటజీ ముంగట ముంగట ఎట్లుండబోతుందో